ఎలక్షన్ కమిషన్ ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్. హూ ఈజ్ వెరిఫైయింగ్ ఫ్యాక్ట్స్ అండి? ఐఎమ్ ఆస్కింగ్. యూ హ్యావ్ టు వెరిఫై, ఆర్ అదర్వైజ్ యూ విల్ వెరిఫై. లెట్ హిమ్ వెరిఫై, దెన్ ఐ విల్ ఫైట్ అండి. దెన్ ఎందుకు బి ఆఫీస్ ఎందుకు క్లోజ్ చేసేయండి? హూ ఈజ్ ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా. హూ ఈజ్ ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్. ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీరు మాట్లాడతారా? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరిస్తారా మీరు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈయన హిట్ లిస్ట్లోకి వచ్చింది, అంటే ఈయనకి చెప్పి చేయాలి. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసిన తర్వాత, అనౌన్స్మెంట్ అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మేము అడిగేదంటే మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవనక్క, ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో కావాలి? ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీరు మాట్లాడతారా? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరిస్తారా మీరు? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరిస్తారా మీరు? మేము చూస్తాం రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటారు. మేము చూస్తాం రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.